ఆంధ్రా రాజకీయాలు మనం చెప్పుకోవడానికి చాలా సిగ్గుసేటుగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే, గతంలో చూసుకుంటే రాజకీయ నాయకుల మధ్య, పార్టీల మధ్య, పార్టీ యొక్క విధి విధానాల మీద ఉండేది, కానీ రాజకీయ కక్షలు ఉండేవి కాదు. ఇప్పుడు ఓన్లీ శత్రుత్వం కక్షలు ఉండేవి. ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ దాంట్లో ఉన్న మెయిన్ మెయిన్ ముఖ్య నాయకులు ఎవరైతే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిడుతున్నా, వాళ్ళ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళందరూ కూడా ఈ జనసేన ముందు ప్రజారాజ్యం పార్టీలో పుట్టిన పిల్లలు, వాళ్ళ రాజకీయ నాయకులు ఎదిగి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు. అలాగే టీడీపీ నుంచి కొందరు వచ్చారు. రేపు పొద్దున గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే వీళ్ళు మారుతారు. ఇప్పుడు మన పార్టీ ముఖ్యగానే కానీ అక్కడ మన తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే తిరుపతి సరైన, మన మీడియా వచ్చేటప్పటికి విపరీతమైన జనాలు ఉన్నారు అంటున్నారు. బట్ మొన్న లాస్ట్ టైం బ్రహ్మోత్సవాలకు వెళ్తే చాలా ఫ్రీగా దర్శనం జరిగింది, చాలా ఫ్రీగా ఉంది. అక్కడ ఉండే బిజినెస్ పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మాకేమో ఇక్కడ జనాలు ఉన్నారంటున్నారు, పబ్లిక్ రావట్లేదు, వ్యాపారాలు లేవని. ఇవన్నీ ఇదే కదా, ఒక తిరుపతి చూసుకున్నాక కాకుండా మిగతా ప్రదేశాలు ఎక్కడ చూసుకున్నా కానీ డెవలప్మెంట్ అనేది ఏముంది? ఇప్పుడు వన్ ఎంప్లాయ్మెంట్, నేను ఆంధ్రాని, అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చాను, జైన్ గురించి వచ్చాను, బతకడం కోసం వచ్చాను. అదే ఇంప్లిమెంట్ అనేది సపరేట్ స్టేట్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చినాయి? ఒక ఐటీ కారిడార్ లేదు, లేదా బిజినెస్ పరంగా లేదు. ఏమైనా అయితే మూడు రాజధానులు ఇష్యూ, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇష్యూ తప్పించి మనకి డెవలప్మెంట్ అనేది మాట్లాడేది ఎవరు? గట్టిగా మీడియా మాట్లాడితే మీడియా వాళ్ళ మీదకి వస్తారు, అడ్వకేట్ మాట్లాడితే అడ్వకేట్ మీదకి వస్తారు. ఎవరికి ఇండివిజువాలిటీ అనేది ఈ రోజుల్లో లేదు. అంటే అక్కడ రాజకీయాలు పూర్తిగా స్థితి అవసరం అంటారా? అయిపోయిందండి. ఇప్పుడు మన చేతిలో ఇప్పుడు అక్కడ చెప్పడానికి ఏముందంటే ఏమీ లేదు. ఈ రోజుల్లో మనం డెవలప్మెంట్ ఏముంది చెప్పండి? పలానా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడానికి ఏం కనిపిస్తుంది? ఓకే, ఇప్పుడు నాకు సంబంధం లేదు. నా కొడుకేమో బిఎండబ్ల్యూ కారు కొంటా, నా కూతురికేమో బంగ్లా కొంటా. ఎక్కడి నుంచి తెస్తా డబ్బు? ఎక్కడది? అదే కదా, అది మీకు మీ దగ్గర తెలిసిన ఒక ఆన్సర్లే. ఇప్పుడు క్వశ్చన్ కింద అడిగితే ఎలాగా? వాస్తవంగా మనకి ఇన్కమ్ జనరేషన్ అనేది ఎక్కడుంది? ఇప్పుడు మనకి హైదరాబాద్ క్యాపిటల్ ఉంది, సో మనం యూజ్ చేసుకోలేదు. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప పక్కన పెడితే మనకి రెవెన్యూ జనరేషన్ అనేది అయ్యేది ఏది? రెవెన్యూ లేకుండా మన ఫ్రీ పథకాల మీద ఎన్ని సంవత్సరాలు? అంటే ప్రజలు కూడా మారాలి కదా ఇప్పుడు. కానీ సరే, ప్రజలు మారండి. ప్రజలు మారితే ఈ రోజుకు ఎన్ని సంవత్సరాలు బతికినంత కాలం ఫ్రీ చూసుకుంటే తొందరనే చనిపోయారు. ఇప్పుడు మనకు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకుంటాం. శ్రీలంక ఏమైంది? ఇప్పుడు పెట్రోల్ రేటే చూసుకున్నా, మన ఇండియాలో పెట్రోల్ రేట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది? ఆంధ్రాలో ఎక్కువ ఉందండి. సో టోల్ గేట్స్ ఎవ్రీథింగ్ చూసుకున్నాయి. ఎందుకు అంటే అక్కడ గవర్నమెంట్ నేను వ్యతిరేకించట్లేదు. మనకి ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అది ఎవరు క్రియేట్ చేయట్లేదు. దాని మీద ఫోకస్ పెట్టి ఇన్కమ్ జనరేట్ అయితే ఇండస్ట్రీస్ కానీ కారిడార్, ఐటీ కారిడార్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయనుకో, ఆటోమేటిక్గా ఒక ఐటీ కారిడార్ వస్తే దాని మీద లేబర్ కానీ క్యాబ్ డ్రైవర్స్, పెట్రోలు రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. బట్ దాని మీద ఫోకస్ చేసి నెక్స్ట్ అయితే ఏ పార్టీ అయితే ముందుకెళ్తుందో డెఫినెట్లీగా ఫ్యూచర్లో ఆంధ్ర డెవలప్ అవుతుంది, ఆ పార్టీ కూడా లైఫ్ ఉంటుందని నా ఒపీనియన్. అంటే ఫైనల్గా అక్కడ వచ్చే అధికారంలోకి వచ్చే పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తుందని మేము మనకు చెప్పలేము. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత పొత్తులు ఎత్తులు రాజకీయ నాయకులు ఫలానా పార్టీలో ఉంటానన్న నాయకుడు ఎవడూ లేడు. గట్టిగా రేపు పొద్దున పార్టీ మారగానే గట్టిగా టీడీపీ జనసేన డెవలప్మెంట్ బాగా ఉంది, రేపొద్దున మోడీ కూడా సపోర్ట్ చేస్తుందంటే ఈ వైసీపీలో ఉన్న మినిస్టర్స్ చాలామంది జంప్ చేయడానికి ఓడర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని మనం చాలా న్యూస్లో చూస్తున్నాము. బట్ అది డిపెండ్స్ ఆన్ ఎలక్షన్, మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ, వెల్కమ్.